Welcome to RK Multi Talent. Iroz meek nenu piping ela cheyalane chupistanu. Without thread lekunda piping elano iroz chuddamma. First manam cloth teeskovali. Ee cloth ila chuste straight ila kaadu. Ila chuste cross. Ila baaga stretch ayye cloth ni teeskovali. Ila cross deppu manam cut chestunnam. One inch this call cloth width 1 inch unnadi. Cross manam cross ga cut chesukovali. Ippudu ee joint anedi ila join cheyali. Ila join cheyali. ఇలా చేయకూడదు ఇలా జాయిన్ చేయాలి ఈ జాయింట్ అయిపోయింది కదా ఈ జాయింట్ అయిన తర్వాత వన్ సైడ్ ఇలా స్టిచ్ చేయాలి ఇలా ఇలా వన్ సైడ్ ఇలా వన్ సైడ్ స్టిచ్ చేయాలి ఇప్పుడు మనం ఇది ఇలా స్టిచ్ చేసి రెడీ చేసుకున్నాం కదా ఈ విడ్త్ అనేది ఎంత ఉండాలి అంటే 0.75 ఉండాలి ఈ విడ్త్ అనేది చూసారా 0.75 1 ఇంచ్ కాదు ఓన్లీ 0.75 ఉండాలి ఇది విడ్త్ అనేది అప్పుడు మనకి పైపింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఇప్పుడు పైపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను నెక్ ఇది రౌండ్ నెక్ ఇక్కడ మనం ఇలా స్టార్ట్ చేయాలి పాదం కచ్చ అనేది పెట్టుకోవాలి ఇంత డిస్టెన్స్ పాదం కచ్చతో కుట్టుకుంటూ రావాలి ఎప్పుడైతే ఈ ఈ రౌండ్ ఉంది చూసారా ఇలా రౌండ్ తిరుగుతుంది కదా నెక్ ఈ రౌండ్ తిరిగే దగ్గర క్లాత్ని ఇలా స్ట్రెచ్ చేయాలి కొంచెం ఇలా లాగాలి ఓన్లీ ఈ కార్నర్స్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర మాత్రం కొంచెం క్లాత్ని లాగాలి చూసారా ఇక్కడికి వచ్చరికి కొంచెం కొంచెం ఇలా లాగాలి ఇదే డిస్టెన్స్లో రావాలి సేమ్ పాదం ఖర్చు మళ్ళీ ఈ కార్నర్లో కొంచెం క్లాత్ని స్ట్రెచ్ చేయాలి ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ కార్నర్స్లో కట్ చేసుకోవాలి ఇలా ఓన్లీ కార్నర్స్లో ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ దీన్ని ఇలా ఇలా పెట్టేసి ఇలా టర్న్ చేయాలి ఇంత మీకు ఎంత లావు కావాలనేది డిసైడ్ చేసుకొని ఇదే లెవెల్లో ఇలా వచ్చేసేయాలి నీడిల్ ఎప్పుడు ఇన్సైడ్ ఉంచే మీరు నెక్స్ట్ సెట్ చేసుకోవాలి స్టిచ్ ఇక్కడ పడాలి చూడండి ఇక్కడ పడుతుందో స్టిచ్ ఇలా స్టిచ్ పడాలి చూడండి ఎలా పడుతుందో ఈ క్లాత్ మీద పడకూడదు ఇక్కడ సైడ్కి ఇలా సన్నగా స్టిచ్ రావాలి చూసారా ఎలా వస్తుందో ఇలానే ఫుల్ రౌండ్ రావాలి
చూస్తారా ఎలా వస్తుందో. ఇప్పుడు చూసారా ఎలా వచ్చిందో పైపింగ్, చూసారా ఎలా వచ్చిందో నీట్గా పైపింగ్. ఇప్పుడు మనం కావాలంటే ఇక్కడ సెకండ్ స్టిచ్ వేసుకోవచ్చు పాదం ఖర్చుతో. ఇంత డిస్టెన్స్తో, ఇంత డిస్టెన్స్తో సెకండ్ స్టిచ్ చూసారా, సెకండ్ స్టిచ్ కూడా వేసాను. ఇలా వస్తుంది సేమ్ మీకు థ్రెడ్ పైపింగ్ చేసినట్లే వస్తుంది చూసారు కదా. ఇట్ సైడ్ ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్, రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు నేను ఇందులో ఒక టిప్ చెప్తాను. నేను చెప్పే టిప్ ఏంటంటే, ఈ పైపింగ్ చేసే క్లాత్ మనం ఫస్ట్ తీసుకున్నాం కదా, అది మనం 1 ఇంచ్ తీసుకోవాలి. సైడ్ సన్నగా స్టిచ్ వేసిన తర్వాత దాని లెంత్ 0.75 ఉండాలి. అంత మాత్రం ఉంటేనే, అంత ఉంటేనే కరెక్ట్గా మీకు పైపింగ్ అనేది వస్తుంది. అదొక టిప్పు. సెకండ్ టిప్ వచ్చేసి ఈ కార్నర్లో, ఈ కార్నర్లో, ఈ కార్నర్లో క్లాత్ కొంచెం లాగాలి, లాగి కుట్టాలి. ఇక్కడ మామూలుగానే ఉండాలి, ఇక్కడ మామూలుగానే ఉండాలి, ఇక్కడ కొంచెం మామూలుగానే ఉండాలి. ఈ కార్నర్స్ మాత్రం కొంచెం లాగి స్టిచ్ చేయాలి, అప్పుడే మీకు ఇది చాలా నీట్గా వస్తుంది. ఈ 2 టిప్స్ అనేవి మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా నీట్గా పైపింగ్ వస్తుంది. ఓకే, నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.